నమస్తే గీతం టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. స్వదేశం వద్దు విదేశాల ముద్దు, భారీ సంఖ్యలో పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు. భారత అమ్ముల పొదలోకి మరో అస్త్రం, ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ వాహనం ట్రయల్ సక్సెస్. శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ ధూళి దర్శనం చేసుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో లవన్న. కొన్నూరులో ముస్లిం మైనార్టీలతో చంద్రబాబు సమావేశం, చంద్రబాబుకు సమస్యలు చెప్పుకున్న మైనార్టీలు. ఐపీఎల్లో కొత్త రూల్, ఇంపాక్ట్ ప్లేయర్ పేరిట సబ్స్టిట్యూట్ విధానం. వారాన్ని నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు 112 పాయింట్లతో కోల్పోయిన నిఫ్టీ. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఎక్కడో చోట ఏదో ఒక ప్లేస్ భారతీయులు కనిపిస్తారని అంటారు. విద్య, ఉద్యోగం, ఉపాధి ఇలా రకరకాల కారణాలతో దేశాన్ని వదిలి ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే ఇలా వెళ్లిన భారతీయులు చాలామంది విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆయా దేశాల్లో శాశ్వత నివాసాలకు ఏర్పాటు చేసుకుని ఆయా దేశాల పౌరసత్వం పొందుతున్నారు. గత కొన్నేళ్లుగా పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 5 ఏళ్లలో లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని లోక్సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. గత 5 ఏళ్లలో 1.83 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలుస్తుంది. లోక్సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధర్ అందించిన సమాచారం ప్రకారం 2022 అక్టోబర్ 31 వరకు గత 5 ఏళ్లలో కనీసం 183741 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. ఇది అస్త్రం మాత్రమే కాదు, అంతకు మించి ఇప్పటి వరకు 3 దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇప్పుడు భారత్ డెవలప్ చేసింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ సంయుక్తంగా హైపర్సోనిక్ వెహికల్ ట్రస్ట్ నిర్వహించింది. ఈ ట్రయల్ సక్సెస్ కావడంతో భారత రక్షణ రంగం మరింత పటిష్టం కానుంది. హైపర్సోనిక్ వాహనం పాకిస్తాన్, చైనాలకు యుక్తులను తిప్పికొట్టేందుకు ఇదో ముఖ్యమైన ఆయుధంగా మారుతుంది. ఈ వాహనం ప్రత్యేకత ఏమిటంటే ఇది ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. దేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తొలిసారిగా హైపర్సోనిక్ వాహన ట్రయల్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకోసం ఇస్రోతో పాటు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కలిసి సంయుక్త హైపర్సోనిక్ వెహికల్ ట్రయల్ను విజయవంతంగా నిర్వహించామని ఇస్రో ప్రకటించింది. ఈ హైపర్సోనిక్ వాహనం అన్ని రకాల పారామీటర్స్ను సేధించేందుకు ప్రకటించారు అధికారులు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇలాంటి టెక్నాలజీని సాధించిన దేశంగా భారత్ నిలిచింది. ఈ హైపర్సోనిక్ వాహనం శబ్దం వేగం కన్నా 4 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. మాక్4 వాహనం కన్నా స్పీడ్. ఈ వాహనాన్ని ఎయిర్ప్లేన్గా, మిసైల్ వాహనంగా, స్పేస్ క్రాఫ్ట్గాను ఉపయోగించవచ్చని చెబుతుంది ఇస్రో. ఈ వాహనాన్ని క్షణంలోనే సిద్ధం చేసి సెకండ్లలో లక్ష్యాలను ఛేదించేలా చేయగలం. న్యూక్లియర్ ఫేలోర్స్ని సైతం నిర్ణీత లక్ష్యాలపై చేయగల సామర్థ్యం దీని సొంతం. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ధూళి దర్శనం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ ఈవో లవన్న, అర్చకులు, ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామి అమ్మవారికి జరిగే
ఉయ్యాల సేవలో మంత్రి దంపతులు పాల్గొన్నారు. రేపు ఉదయం స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీశైలం అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పొన్నూరులో ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు మైనార్టీలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. తమ కుమారుడికి విదేశీ విద్యా పథకం కింద నాటి టీడీపీ ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన సలాం అనే వ్యక్తి ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేశారని వాపోయారు. వడ్లమూడికి చెందిన పర్వీన్ అనే మహిళ తన రేషన్ కార్డు తీశారని రోధిస్తూ చెప్పారు. పలువురు ముస్లిం సోదరులు ఉచిత ఇసుక విధానం తీసేయడం వల్ల తాము ఎలా నష్టపోయింది చంద్రబాబుకు వివరించారు. అంతేకాదు ట్యాక్సీలతో ఆటోమొబైల్స్ రంగాన్ని జగన్ సర్కార్ సర్వనాశనం చేసిందని కొందరు ముస్లిం మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నాకు సామెత జ్ఞాపకం వస్తుంది. ఒకప్పుడు ఇట్లే హిట్లర్ ఉన్నప్పుడు జూవిష్ దాడులు జరిగేటి. అప్పుడు దాడి జరుగుతూ ఉంటే ఒకతను అనుకుంటాడు దాడి జరుగుతూ ఉంది, ఎవరి మీద జరిగింది? జూయిష్ పైన జరిగింది. నేను జూయిష్ కాదు, నాకేం బాధ, ఇంట్లో పడుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత జూయిష్ అయిన తర్వాత కమ్యూనిస్టులు పైన చేశారు. అప్పుడు అనుకుని నేను కమ్యూనిస్ట్ కాదు, నాకెందుకు బాధ, నేను ఇంట్లో పడుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ట్రేడ్ యూనియన్స్ పైన దాడి చేశారు. అప్పుడు అనుకుని నేను ట్రేడ్ యూనియన్ కాదు, నాకు అవడానికి కూడా మనిషి లేడు. మీకు కూడా అదే ఒత్తు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎక్కడో గుంటూరులో దాడి, నంద్యాలలో దాడి చేశారు, ఆయన చనిపోయాడు, చంద్రబాబు నా మీద కేసు పెట్టారు, ఆయన ఏదో పార్టీ అధ్యక్షుడు, నాకేం బాధ అని ఇంట్లో పడుకుంటున్నారు. నరేంద్రను అరెస్ట్ చేశారు, నరేంద్ర కదా డైరీ చైర్మన్, నాకేంటి, నన్ను అరెస్ట్ చేయాలి కదా అనుకుంటున్నారు. రేపు నీకు కష్టం వస్తే, నిన్ను అరెస్ట్ చేస్తే, నీ మీద దాడి చేస్తే దిక్కెవరని అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందని చేతుల పైకి ఎత్తండి. దీనికి ఏం చేయాలి? మనం స్పందించాల. న్యాయాన్ని న్యాయంగా, ఎవరు అన్యాయం చేసినా ఖండించాలి. ఎప్పుడన్నా చూశారండి ఇలాంటి కేసులు, తప్పుడు కేసులు? ఈ రోజు పలాస మండలం తర్లకోట పంచాయతీలో స్థానిక సర్పంచ్ కొర్ల శివకృష్ణ సంతు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశు సంవర్ధక పాడి పారిశ్రామిక అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా తర్లకోట పంచాయతీలోని కైజోల్ కొత్తూరు గ్రామంలో జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు హాజరైన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సిదిరికి ఘనంగా స్వాగతం పలికిన మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఈ మూడేళ్ల కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ మంచి చేయాలనే తలంపుతో అందించే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వాటిని పరిశీలించాలని ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మేము దగ్గరికి రావడం జరిగిందని, ఎవరైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాకపోతే వారికి ఇప్పించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అలాగే కొన్ని సమస్యలకు అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపారు. చూసేయండి మీరు డబ్బులు ఇచ్చినాము సిఎఫ్ కాబట్టి గట్టిగా అప్పు తెచ్చినీనికి వచ్చాయి, రాలేదన్నమాట. నేను అన్ను ఏ ఒక్కటి కూడా పంటల బీమా డబ్బులు ఇచ్చినాం సార్. ఒక సంవత్సరం 6,000 రూపాయలు పడున్నాయి. ఆయనకి వాడవారు చిరంజీవి అంటే బయట
కర్నూలు జిల్లా కోసగి మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ కు సుమారు ఉదయం నుండి సాయంకాలం వరకు సుమారు 6 నుంచి 8 ట్రైన్ వరకు ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్లు ఆగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణికులకు ఎలాంటి తాగునీరు వస్తువులు లేకుండా ఇలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రయాణికులకు మరుగుదొడ్లు లేకపోవడం చాలా బాధాకరమని, రోజుకి వేల సంఖ్యలో ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు, రైల్వే సిబ్బంది మాత్రం ఉన్న మరుగుదొడ్లను స్టోరేజ్ రూములుగా వారి సామాన్లు పెడుతున్నారని ప్రజలు ఆవేదన చెందారు. ఇదే విషయంపై రైల్వే అధికారులను అడగగా తాగునీటిని సంబంధించిన ఓ కాంట్రాక్టర్కు నీటి కాంట్రాక్టుల ద్వారా ప్రయాణికులకు మరియు డిపార్ట్మెంట్ వారికి నిత్యం నీరును అందించాలని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, కానీ ఆ నీటి ట్యాంకర్ మాత్రం ఎక్కడో అల్లంత దూరాన నీరు లేకుండా ఉందని ప్రయాణికులు, ఏది ఏమైనప్పటికీ తాగునీరు చాలా సంవత్సరాలుగా లేక ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా మరుగుదొడ్లు ఉన్న అవి నిరుపయంగా ఉన్నాయని వెంటనే సంబంధిత అధికారులు తాగునీటి వసతి మరుగుదొడ్లు వసతి ఏర్పాటు చేయాలని వారు కోరారు. నా పేరు లక్ష్మయ్య, రాయచూరు జంక్షన్ నుంచి మా గుంటగల్ జంక్షన్ వరకు దాదాపు ఒక 10-15 ట్రైన్లు ఆగుతాయి సార్. ఇక్కడ మహిళలకు మరియు ప్రయాణికులకు తాగునీళ్ళ సౌకర్యం అసలే లేదు సార్. ఇక్కడ నీటి సౌకర్యము కల్పిస్తూ మహిళలకైతే లెట్రిన్ సౌకర్యం ఖచ్చితంగా, బాత్రూములు లెట్రిన్లు, ఇంత మంచి రైల్వే స్టేషన్కి ఈ వసతులు కల్పించాలనే మా ఆలోచన. సంవత్సరాల నుంచి ఈ సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సార్. ఈ సమస్యల్ని ఉన్నతాధికారులు తీర్చగలరని మా స్టేషన్ మాస్టర్ కోసి ఏదైనా పనికా ప్రాబ్లమ్ ఆల్రెడీ పెలేసే ఆఫీసర్స్ కో ఇన్ఫార్మ్ కియా హై ఉస్కో లెట్రిన్ వాష్రూమ్ భీ హై లేకిన్ ఉస్మే భీ పనీ కా ప్రాబ్లమ్స్ హై ఓ క్యూంకి ఇధర్ బోర్ నహీ उसके लिए पानी का प्रॉब्लम है. कॉन्ट्रैक्ट को दिया है, वो आता है लेकिन इतना अवेलेबल नहीं है. ఏఐసిసి అగ్ర నాయకులారా, తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల కల నెరవేర్చిన తెలంగాణ తల్లి త్యాగశీలి శ్రీమతి సోనియాగాంధీ గారి జన్మదిన వేడుకలు టెక్మాల్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు బలిదానాలను చూసిన చలించిపోయిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆమె రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను తెలంగాణ సమాజం ఎల్లవేళలా గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మజార్, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఆకులపల్లి పాపయ్య, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిద్ధు, తాంప్లూర్ గ్రామ అధ్యక్షులు తుకారం గౌడ్, వివిధ గ్రామాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కార్యదర్శులు సాయి గౌడ్, యాదగిరి చంద్రయ్య, సాయి శేషు గౌడ్, రమేష్ గౌడ్, అనిల్, సీనియర్ నాయకులు సామేల్, యాదగిరి, విఠల్, రాములు, రాజకుమార్, పాండు, మండల యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు మన టెక్మాల్ మండల కేంద్రంలో మన శ్రీమతి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆమె వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో ఈరోజు టెక్మాల్ మండల కేంద్రంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఒక మన తరపున కూడా శుభాకాంక్షలు తెలపాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే 60 ఏళ్ల కల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి మన తల్లి సోనియమ్మకు మనం ఎల్లప్పుడూ రూపం ఉండాలని చెప్పి, ఎందుకంటే ఎంతోమంది మన విద్యార్థుల బలిదానాలను ఆమె తట్టు జీర్ణించుకోలేక, మన విద్యార్థుల ప్రాణ త్యాగాలు చూడలేక, ఆమె ఒకవైపు పాటి నష్టపోతున్నా కూడా లెక్క చేయకుండా ఈరోజు తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చాలన్న ఒక ఉద్దేశంతో ఎంతోమంది అడ్డంకులు వచ్చినా కూడా మన ప్రీతం నాయకులు దామన్న గారు, ఏడబ్ల్యూఎస్ ముంగడ కూడా తెలంగాణ యొక్క ప్రాధాన్యత గురించి వివరించి తెలంగాణ ఎందుకోసం కావాలని చెప్పి కొట్లాడిన సందర్భంగా శ్రీమతి సోనియాగాంధీ గారు ఒకవైపు ఆంధ్రలో పార్టీ మొత్తం కనుమరుగైపోతున్నా కూడా తెలంగాణలో తెలంగాణ ఇచ్చి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆమె కంకణం బదులై ఆమె భర్త జన్మదిన సందర్భంగానే ఒక తెలంగాణను ఆమె అనౌన్స్ చేసింది. దాని తర్వాత అమలు పరచడం జరిగింది. కాబట్టి ఆమె కోసం మనం ఎందుకంటే ఆమె తెలంగాణ తెచ్చినటువంటి ఆ తల్లిని మనం ఎల్లవేళగా రుణపడి ఉండాలని చెప్పి సందర్భం వచ్చినప్పుడు ఆమె ఒక రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి నా యువజన కాంగ్రెస్ మిత్రులకైతేనేమి, కాంగ్రెస్ పెద్దలకు అందరూ కూడా పేరు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు మన అమ్మగారి యొక్క రుణాన్ని కంపల్సరీ తప్పగా తీర్చుకుందామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.
మెదక్ జిల్లా కొల్చర మండల కేంద్రంలో మనవూరు మనబడి పనులను డిసెంబర్ నెలలోపు పూర్తి చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కొల్చర మండల విద్యాధికారి నీలకంఠం సూచించారు. మెదక్ జిల్లా కొల్చర మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ నీలకంఠం అధ్యక్షతన శుక్రవారం మనవూరు మనబడి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్, డిఈ అమరేశ్వర్, ఏఈలు ఇర్ఫాన్ హుసేన్, మహేష్ పలు గ్రామాల సర్పంచ్లు, విద్యా కమిటీ చైర్మన్లు హాజరు కాగా మండల వ్యాప్తంగా మనవూరు మనబడి పథకం కింద 16 పాఠశాలలకు నిధులు మంజూరైనట్లు, పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని, విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఎడగండ్ల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీలు వంటలు నిలిపివేయడంతో ఇబ్బందికరంగా ఉందని, అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్నం భోజనం పంపిణీ అయ్యేలా చూడాలని సర్పంచ్ వీరారెడ్డి ఎంఈఓను కోరారు. చెన్నగంపూర్, కొల్చారం పాఠశాలలు మోడల్ పాఠశాలలు కావడంతో త్వరలో ఫర్నిచర్ వస్తుందని, పనులు తొందరగా పూర్తి చేయాలని ఎంఈఓ సర్పంచ్లకు, విద్యా కమిటీ చైర్మన్లకు సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్లు, గోదావరి వీరారెడ్డి మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ విఠల్ నాయక్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూళ్లూరుపాడు మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి చంద్రగొండ క్రాస్ రోడ్డు వద్ద బాణసంచ కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైర నియోజకవర్గ నాయకులు లకావత్, గిరిబాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ స్వాగతం పలికారని, కేసీఆర్ ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి భావి భారత ప్రధానిగా చూడాలని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు భారతదేశం అన్ని రాష్ట్రాలకు అవతరించాలని, అతను కలలు కన్న బంగారు తెలంగాణ సాధించే వరకు కృషి చేస్తారని, దీనికి అందరం కలిసిమెలిసి ప్రగతిని సాధించేందుకు కేసీఆర్కి రుణపడి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండలం ఎంపీపీ లావణ్య, సోనీ లీల, వెంకట్రెడ్డి, ఎల్ఎంకి సత్యనారాయణ, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ని ఏ విధంగా అయితే తెలంగాణలో నడిపించి స్వర్ణ తెలంగాణగా, బంగారు తెలంగాణగా మార్చారో, భారతదేశాన్ని కూడా అదేవిధంగా ముందుండి నడిపించబోతున్నారనే దానికి ఈరోజు మనందరం చేస్తున్నటువంటి ఈ పండగనే మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాబో రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ప్రాజెక్టులు కట్టి భారతదేశాన్ని సస్యశ్యామలం చేయడంలో మన కేసీఆర్ గారు ముందుంటారని, అందుకు తదనుగుణంగా మన బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ముందుండి మన కేసీఆర్ గారిని భారతదేశంలో ముందుకు నడిపించి భావి భారత ప్రధానిగా మన కేసీఆర్ గారిని చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా జూలూరుపాడు మండల కమిటీ. తిరుమలలో కుండపోత వర్షం, మాండూస్ తుఫాన్ ప్రభావంతో నిన్న ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం, 18 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత, విపరీతంగా పెరిగిన చలి తీవ్రత, ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, మహిళలు, ఈదురుగాలులతో అక్కడక్కడ విరిగిపడ్డ చెట్లు, ఘాట్ రోడ్డులో కొండచర్యాలు విరిగిపడే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన టీటీడీ భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచన.
టీడీపీ ఎమ్మెల్సీ టీడీటీ ఎమ్మెల్యే అభ్యర్థులు పులివెందులలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్కు ప్రోటోకాల్ ఉందా అని అసంబద్ధంగా మాట్లాడడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ కుటుంబం ఎంత విలువ ఇస్తారో మాకు తెలుసు, ఇందులో ఎన్ని ప్రారంభకర కార్యక్రమాల్లో నన్ను పెట్టి లాగి ప్రారంభోత్సవాలు చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్ మనోహర్ రెడ్డి గారు గార్డ్ ఆఫ్ మున్సిపాలిటీ, ఆయన ఓపిక మాకు ఎవరికీ లేదన్నారు. నేను మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనను నా పక్కన కూర్చోమన్నాను, లేదన్నారు. నేను బలవంతంగా కూర్చోబెట్టాను, ఆయన తర్వాత మేమంతా అని పేర్కొన్నారు. నేను కొంతమంది రిపోర్టర్లకు చెప్పాను, సార్ తర్వాతనే నా పేరు పెట్టండి, నా పేరు రాయండి అని చెప్పానని పేర్కొన్నారు. నువ్వు రాయలసీమ వ్యక్తివేనా? అసలు రాయలసీమలో ఇన్ని కరువు కాటకాలు ఉన్నాయి, నీకు నీకు తెలియదు ఏముంది? ఈరోజు కర్నూలులో హైకోర్టు పెడుతుంటే ఎందుకు మీ ప్రభుత్వము అడ్డుకు మీ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు? రాయలసీమ ద్రోహులు మీరంతా. ఎవరైనా కానీ రాయలసీమలో జరిగే అభివృద్ధిని అడ్డుకుంటే వాళ్ళు రాయలసీమ ద్రోహులే. నువ్వు నిజంగా ఎమ్మెల్సీ పోటీ చేయడానికి నిజంగా అనర్హుడి. నీకు ప్రాంతీయ అభిమానం ఉంటే మీ నాయకుడితో పోయి కొట్లాడు. ఎందుకు రాయలసీమలో కర్నూలులో ఎందుకు హైకోర్టు పెట్టకూడదు అని నువ్వు కొట్లాడు. అంతేగాని ఈ ప్రాంతం అభివృద్ధిని నువ్వు నిజంగా అడ్డుకుంటున్నారు. ఈరోజు పులివెందుల వయస్సు కుటుంబీకులు రాజకీయాల్లోకి రాకముందు ఏ విధంగా ఉంది, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? స్వర్గీయ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి సార్ ఈ పులివెందుల రూపురేఖలను మార్చిన ఘనత ఆయన్ని. తండ్రి కంటే ఇంకా 4 అడుగులు ఇంకా 10 అడుగులు ముందుకు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పులివెందుల్లో ఇంతగా ప్రకాశం జిల్లా కంభం గ్రామం అర్బన్ కాలనీలో గురువారం వైఎస్ఆర్ గ్రామ హెల్త్ క్లినిక్ కంభం అర్బన్ కాలనీలో ఆరోగ్య ఉప కేంద్రం నందు ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వచ్చే ప్రతి పేషెంట్ ఆధార్ కార్డు తీసుకుని అలాగే వారి యొక్క వాలంటీర్ పేరు మరియు సెల్ నెంబర్ తీసుకురావాలని పిహెచ్సి ఆరోగ్య సెంటర్ వారు తెలిపారు. ప్రతి నెలలో 2వ గురువారం 4వ శుక్రవారం జరుగును. ఈ కార్యక్రమంలో 64 రకాల మందులతో 14 రకాల పరీక్షలు ఉచితంగా జరుగునని ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 104 సిబ్బందితో పాటు పిహెచ్సి డాక్టర్లు మరియు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండడం జరుగుతుంది. నువ్వు కళ్ళ మంద అడిగావు కదా, బీపీ మాత్రం రోజు ఉదయం వేసుకోవాలి. రెండు మాసం బయట మాకు సర్జరీ కమ్మా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నుంచి అప్డేట్ వెలువడిందే.
ఈ నెల 12వ తేదీ ఉదయం 11:07 వార్తేరు వీరయ్య చిత్రం నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలవుతుందని వెల్లడించింది. ఈ మేరకు రవితేజ ఫ్రీ లుక్ను పంచుకుంది. ఒక చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ను లాక్కొస్తున్న రవితేజ ఫ్రీ లుక్ చూస్తుంటే ఫస్ట్ లుక్ ట్రేజర్పై మరింత ఆసక్తి రెక్కెత్తుతుంది. వాల్తేర్ వీరయ్య చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్ను మరింత జనరంజకం చేసేందుకు బీసీసీఐ ఇటీవల ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకువచ్చింది. ఫుట్బాల్ తరహాలో ఇక నుంచి ఐపీఎల్ జట్లు కూడా సబ్స్టిట్యూట్ ఆటగాళ్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు. వారితో బౌలింగ్, బ్యాటింగ్ చేయించి వీలుంటుంది. ఈ కొత్త వెసులుబాటు ద్వారా జట్టులోని 11 మందికి తోడు మరో అదనపు ఆటగాడికి కూడా ఆడించినట్టవుతుంది. పేరుకే సబ్స్టిట్యూట్ అయినా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తాడు కాబట్టి పూర్తిస్థాయి ఆటగాడి కింద లెక్క అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై మరింత స్పష్టత వచ్చింది. ఆయా జట్లు సబ్స్టిట్యూట్గా తీసుకునే ఆటగాడు భారత ఆటగాడై ఉండాలి. విదేశీ ఆటగాళ్లను సబ్స్టిట్యూట్గా ఉపయోగించుకోవడం కుదరదని, ఐపీఎల్లో తుది జట్టులో కేవలం 4 విదేశీ ఆటగాళ్లనే తీసుకోవాలన్నది ఓ నిబంధనగా ఉంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ రూపంలో విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే 4 ఆటగాళ్లు నిబంధనకు విఘాతం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కేవలం భారత ఆటగాళ్లకే వర్తింపజేసేలా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి అమల్లోకి రానుంది. ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఐటీ కంపెనీలు స్టాక్లలో 10-27% వరకు దిద్దుబాటు ఉండే అవకాశం ఉందని ట్రేడింగ్ న్యూస్ నివేదిక తెలపడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 389 పాయింట్లు కోల్పోయి 62,181కి పడిపోయింది. నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 18,496 వద్ద స్థిరపడింది. ఐటీ టెక్ సూచీలు 2% పైగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ నెస్లే ఇండియా 2.24%, టైటాన్ 1.20%, సన్ ఫార్మా 1.20%, డాక్టర్ రెడ్డీస్ 1.00%, ఇండీస్ ఇండ్ బ్యాంక్ 0.88%, టాప్ లూజర్స్ హెచ్పిఎల్ టెక్నాలజీస్ -6.72%, టెక్ మహీంద్రా -3.58%, ఇన్ఫోసిస్ -3.15%, విప్రో -2.39%, టీసీఎస్ -1.72%గా ఉంది. స్వదేశం వద్దు, విదేశాలే ముద్దు. భారీ సంఖ్యలో పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు. భారత అమ్ముల పొదలోకి మరో అస్త్రం. ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ వాహనం ట్రయల్ సక్సెస్. శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ ధూళి దర్శనం చేసుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో లవన్న. కొన్నూరులో ముస్లిం మైనార్టీలతో చంద్రబాబు సమావేశం. చంద్రబాబుకు సమస్యలు చెప్పుకున్న మైనార్టీలు. ఐపీఎల్లో కొత్త రూల్, ఇంపాక్ట్ ప్లేయర్ పేరిట సబ్స్టిట్యూట్ విధానం.
వారాన్ని నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు 112 పాయింట్లతో కోల్పోయిన నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.